లో ఉండండి ఉమెన్ యాక్టివిస్ట్ సజయ ఉన్నారు సామాజిక కార్యకర్త మాట్లాడతారు సజయ గారు నమస్కారం నమస్కారం అండి చెప్పండి సజయ గారు చూశారు కదా మీరు నిన్న టాలీవుడ్ సెక్స్ రాకెట్ ని ఛేదించారు షికాగో పోలీసులు సో అక్కడికి వస్తున్నటువంటి ఈవెంట్లకు వస్తున్నటువంటి మహిళల్ని ప్రలోభాలకు గురి చేయడం పర్ఫార్మెన్స్ పేరుతో ఆ రకంగా వాళ్ళు షాపింగ్ పేరుతో వాళ్ళని లోబర్చుకోవడం కొంతకాలం అంగీకరించిన తర్వాత ఇది నా వల్ల కాదని చెప్పినప్పటికీ కూడా వీసాలు లాక్కుని దాన్నే కంటిన్యూ చేయడం వీటన్నింటిని కూడా వాళ్ళు బయట పెట్టారు ఏమంటారు మీరు అక్కడ ఈవెంట్ మేనేజర్స్ అందరూ కూడా ఇక్కడ మన కమిట్మెంట్ అని ఎలా అంటున్నామో టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కడ షాపింగ్ అనే ఒక అందమైన పదం పెట్టుకున్నారని అంటున్నారు ఇప్పుడు మనము గత రెండు నెలల నుంచి మాట్లాడుతున్నది అదే కదండి మూర్తి గారు తెలుగు ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి కాస్టింగ్ కోచ్ గురించి మనం గత రెండు నెలల నుంచి మాట్లాడుతూనే ఉన్నాము అయితే ఇప్పుడు శ్రీరెడ్డి లాంటి వాళ్ళు లేవనెత్తినటువంటి అంశాలకి ఇప్పుడు బయటకు వచ్చినటువంటి అంశానికి చాలా దగ్గర సంబంధం ఉంది అయితే ఆ విషయాన్ని లేవనెత్తడంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కాబట్టి ఆ పద్ధతి నచ్చినటువంటి వాళ్ళు అసలు విషయాన్ని అంగీకరించకుండా పోయే పరిస్థితి వచ్చింది అది మొదటి అంటే ఇండస్ట్రీ తనని తాను పరిశీలించుకోకపోగా ఆ వ్యక్తి మీద భయంకరమైనటువంటి దాడికి దిగిన సందర్భాన్ని కూడా మనం చూసాం అయితే ఎంత అప్పుడు చర్చ జరుగుతున్నప్పుడే చాలా మంది ఆర్టిస్టులు మాతో చెప్పింది కూడా అంటే చర్చలోకి రానటువంటి వాళ్ళు అంటే మీడియాలోకి రానటువంటి వాళ్ళు మాకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి ఈవెంట్స్ పేరు మీద అమెరికా నుంచి అక్కడ ఆర్గనైజ్ చేసేటటువంటి వాళ్ళు మీరు ఈ కాస్టింగ్ కోచ్ గురించి గనక ఇప్పుడు మీరు మాట్లాడితే గనక మిమ్మల్ని పూర్తిగా మేము బ్యాన్ చేస్తాము ఏ రకమైనటువంటి అవకాశాలు ఇవ్వము అనేటటువంటిది పెట్టారని చెప్పారు ఇది అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు రాష్ట్రీయ లాంటి అమ్మాయిలు బయటకు వచ్చి ఈరోజు చెప్పగలుగుతున్నారు అని అంటే ఈ నేపథ్యం అంతా తర్వాత మనకి అమెరికా పోలీసులు పట్టుకున్నారు కాబట్టి ఈ ఇష్యూని ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారేమో కానీ ఏంటంటే సమస్య ఏంటంటే ఇది వ్యక్తులకి సంబంధించింది కాదండి ఒక వ్యవస్థీకృతమైనటువంటి నేరం జరుగుతుంది అది ఆ నేరంతో ముందు భాగాన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది ఆ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తున్నటువంటి అమ్మాయిల్ని ఉపయోగించుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు అయితే మళ్ళా ఇక్కడ ఎట్లా ఉంటుందని అంటే అందరు వ్యక్తులు మంచి వాళ్ళేనా అందరు వ్యక్తులు చెడ్డ వాళ్ళేనా అంటే ఈ రకమైనటువంటి చర్చలోకి వెళ్ళిపోతుంది ఎప్పుడు కూడా చర్చ కానీ ఇది కేవలము వ్యక్తులకు సంబంధించింది కాదు అది ఒక ఆ అంశాన్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటాం అంటే ఈరోజు అమెరికాలో తెలుగు ప్రజలు చాలా పెద్ద ఎత్తున వెళుతున్నారండి వెళుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలా రిసోర్సెస్ గా ఉండి అక్కడికి వెళ్ళి అక్కడ స్థిరపడి ఒక రకమైనటువంటి ఏ రకమైనటువంటి హద్దులు లేకుండా అంటే అమెరికాలో ఈరోజు స్థిరపడాలనుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా స్థిరపడినటువంటి వాళ్ళు కూడా చాలా వరకు తమ రూట్స్ ని మర్చిపోయినటువంటి వాళ్ళు అంటే ఒక రకమైనటువంటి స్వేచ్ఛ వాతావరణానికి ముఖ్యంగా మగ ప్రపంచం అక్కడ అలవాటు పడిందండి చెప్పాలంటే కనుక ఎందుకంటే ఇందాక లాస్ట్ ఇయర్ మాట్లాడిన దాంట్లో కూడా ఒకటి ఉంది మా చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు కూడా ఇది మాట్లాడుకుంటారు అంటే ఒక రూమ్ లోకి ఒక హీరోయిన్ రూమ్ లోకి ఎంత మంది వెళ్ళారు అంటే అది నిజం అవ్వచ్చు కాకపోవచ్చు నేను దాని గురించి అంటాను కానీ మాట్లాడుకునేటటువంటి దాంట్లో ఒక ముద్ర వేయటం అనేటటువంటిది ఉంటుంది ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆడపిల్లందరూ ఇట్లానే ఉన్నారా అని చెప్పి అప్పుడు శ్రీరెడ్డి ఎత్తినప్పుడు కూడా మాకేదో మమ్మల్ని అందరూ అవమానపరిచిస్తున్నారు మాకేదో అవమానపరుస్తున్నారు అని చెప్పి చాలా మంది మాట్లాడారు ఇది నిజానికి ఏంటంటే ఒక లో అక్కడ జరుగుతూ ఉన్నప్పుడు దానిని లేవలెత్తినటువంటి వాళ్ళ మీద మనం బండలు వేయాల్సినటువంటి అవసరం లేదు దానిని ఎట్లా మనం దాన్ని సరిదిద్దగలుగుతాము అంటే ఇండస్ట్రీలోకి రావాలి అని అంటే తప్పనిసరిగా ఒక లైంగిక దోపిడీకి గురవ్వాల్సి వస్తున్నటువంటి పరిస్థితి ఒక్కడికున్నా అది ప్రమాదమేనండి అది 10 మందికి ఉంది 100 మందికి ఉంది కాబట్టి ప్రమాదం కాదు ఒక్కళ్ళకి ఉన్నా ప్రమాదమే ఆ ప్రమాదాన్ని ప్రశ్నించాలి
ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఎవరైనా సరే ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే మరీ ముఖ్యంగా ఇప్పుడు అమెరికా లాంటి చోట ఇంత విచ్చలవిడితనం ఎందుకు మొదలైంది, ఇండస్ట్రీ ఎందుకంటే అంటే బిజినెస్ చూడండి, ఇప్పుడు సినిమాలు కేవలము ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో విడుదలవుతున్నాయి, దేశవ్యాప్తంగా విడుదలవుతున్నాయి, మరీ ముఖ్యంగా ఓవర్సీస్ బిజినెస్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఓవర్సీస్ బిజినెస్ మీద ఆధారపడి దానిని ముందుకు తీసుకెళ్లటానికి ఏర్పడినటువంటి ఒక వ్యవస్థ ఉంది. అంటే ఇండస్ట్రీని అక్కడ ఆర్థిక వనరుల మీద అక్కడ నుంచి వచ్చేటటువంటి అదే ఎక్కువ మాట్లాడతారు. ఓవర్సీస్ లో మేము ఇంత ఎక్స్పెక్ట్ చేశాము, ఇంత ఎక్స్పెక్ట్ రాలేదు, ఈ సినిమా ఇక్కడ హిట్ అయింది కానీ అక్కడ హిట్ కాలేదు, కాబట్టి దాని స్ట్రాటజీ మార్చుకోవాలి అనేటటువంటిది మనకి సినిమా పేపర్లో వస్తూ ఉంటుంది. అంటే బిజినెస్ ని అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవటం కోసము, అక్కడ కాంటాక్ట్స్ ని డెవలప్ చేసుకోవటం కోసము, ఇది ఒక వ్యవస్థీకృతమైనటువంటి నేరము. ఆ నేరం ఒకరిద్దరు ఏదో స్ట్రేంజ్ గా జరిగింది కాదు, వ్యవస్థలో లోపాలను సరిదిద్దుకోవాలి. ఏమండి ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళినా కూడా మళ్ళీ కాస్టింగ్ కౌచ్, మళ్ళీ ఆవిడెవరి పేరో, మళ్ళీ ఇంకొకళ్ళ గురించి అక్కడికి తీసుకొచ్చి తిప్పి తిప్పి వీళ్ళందరూ అదే మాట్లాడతారు, ఎందుకంటే సపోర్టర్స్ కాబట్టి. ఒకటి చెప్తాను సార్, క్లియర్గా వ్యవస్థ మీరు నేను మొత్తం అన్నిట్లో ఉంది, ఒక ఇండస్ట్రీనే బ్యాడ్ చేయద్దు అంటాను. కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు జరుగుతుంది, మా టైం బాగాలేకపోవచ్చు ఇంకోటి జరగచ్చు, జరుగుతుంది. ఇప్పుడు ఒకటేంటంటే వ్యవస్థ ఎక్కడైనా సరే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. మన అందరం సంస్కర్తలు అయిపోలేము. మీరు ఒక కందుకూరు వీరేశలింగం, పొట్టి శ్రీరాములు వీళ్ళందరూ అయిపోయి ఒక్కొక్కరు ఒకటి ఉద్యమం చేస్తే అన్నీ వచ్చేస్తాయా? కావు కదా. ఇప్పుడు మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకోండి, ఏ ఇండస్ట్రీ తప్ప ఇంకోటి లేదా? ఇండస్ట్రీకి వస్తే లైంగిక దోపిడీకి గురవ్వాలి, ఎందుకు గురవ్వాలి? ఎందుకు గురవ్వాలండి? ఎందుకు గురవ్వాలి? ఎందుకు గురవుతారు? మీకు ఇష్టమైతేనే గురవుతున్నారు, లేకపోతే గురవ్వట్లేదు. అందరూ చెత్తవేదలు లేరని ముందు నుంచి మనం అంటున్నాం. ఒకటి చెప్తా, అది నేను చెప్తాను, రాధకి అలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. నేను అమెరికా విషయం చెప్తాను, ఇండస్ట్రీకి సంబంధం మళ్ళీ తీసుకొచ్చారు. ఇండస్ట్రీ వాళ్ళు వెళ్ళారు అక్కడ అన్నారు, కానీ ఇక్కడ జరిగింది అమెరికాలో, అది మాట్లాడదాం మనం. ఆ తర్వాత మనం ఇండస్ట్రీకి లింకప్ చేద్దాం. యాక్చువల్గా ఇండస్ట్రీ వాళ్ళు అమెరికాకు వెళుతున్నారు, ఇక్కడ జరిగింది, అమెరికాలో వ్యధవులు ఉన్నారని ఆవిడ చెప్పారు క్లియర్గా. పరమ వ్యధవులు ఉన్నారు అది నేను ఒప్పుకుంటాను, నాకు తెలుసు, నేను కూడా విన్నాను, నేను చూశాను, కళ్ళారా చెప్తున్నాను పబ్లిక్గా, చాలా కరేజ్గా. అంటే ఎట్లా అంటే స్ట్రైట్ అవే చెప్తున్నాను, నేను అమెరికా వెళ్ళినప్పుడు పరుచూరు గోపాలకృష్ణ గారు, మురళీమోహన్ గారు, ఎవరైతే మనం అక్కడ ఈవెంట్స్ చేశారో వాళ్ళందరి మధ్యలో ఒక 10 మంది వెళ్తే అందులో కొంతమంది ఆర్టిస్టులు అక్కడికి వెళ్ళిన తర్వాత జంప్ అయిపోతే నన్ను తీసుకెళ్లకుండా ఆపిన ఒక కమేడియన్, ఆ తర్వాత నేనే దిక్కాను వాళ్ళకి, ఈ అమ్మాయికి ఇంత టాలెంట్ పెట్టుకొని అందరినీ తీసుకొస్తావేంటయ్యా, ఈ అమ్మాయికి వీసా వస్తే అని తిట్టారు అక్కడ. నేను డైరెక్ట్ చెప్తా, అమెరికా వెళ్ళి తెలుగు వాళ్ళ పరువు నిలబెట్టామని 10 మంది చెప్పారు అక్కడ నాకు. నేను ఎల్ఏలో నేను హరికథ చెప్పి అక్కడ ఒక్కళ్ళే ఇచ్చారు నాకు 10 నిమిషాలు హరికథ చెప్పడానికి, ఇంకెవరు ఇవ్వలే. ఎందుకంటే నేను వాళ్ళు అడిగిన వాటి అన్నిటికీ నేను ఓకే అనలే. కొంతమంది ఉన్నారు అనేవాళ్ళు, వాళ్ళందరికీ ఏ విధంగా రావాలో అలా వస్తున్న ఇన్విటేషన్స్. ఇప్పుడు నచ్చి ఒకరోజు వెళ్తారండి, రిపీట్గా అందుకు వస్తున్నారు, లాసీ గారు అన్నారు రిపీటే వస్తారు. ఎందుకు చెప్పమంటారా? వాళ్ళకి ఫ్రెండ్స్ ఏర్పడతారు. రెండోసారి మళ్ళీ వాళ్ళకి కావాలి, మళ్ళీ వాళ్ళు పిలిపించుకుంటారు. కొత్త వాళ్ళు రావాలంటే వీళ్ళు లింకప్స్ చేసుకొని, వాళ్ళు ఎందుకండి వాళ్ళు ఇబ్బంది పెడతారని వీళ్ళు ఇక్కడైతే ఏం చేస్తారు, ఒక మేనేజర్ బాధ పెడతారు. ఒక మేనేజర్ అంటాడు ఆ అమ్మాయి కరెక్ట్ రాదండి, టైంకి రాదండి, అమ్మాయి డబ్బులు ఎక్కువ అండి, ఇలా తప్పిస్తారు. అక్కడైతే ఏంటి, వాళ్ళ ఫ్రెండ్షిప్ కోసం యువతులను రానివ్వకుండా ఆపిస్తారు. ఈ అమ్మాయి వెళ్దాం అనుకుంటుంది కానీ అతనికి ఈ అమ్మాయి కావాలి, అప్పుడు ఈ అమ్మాయిని తీసుకోవడం కోసం ఈ అమ్మాయిని కవర్ చేస్తాడు ఏదో విధంగా, అట్లా చేస్తున్నారు. ఒకటి చెప్పమంటారా, మమ్మల్ని తీసుకెళ్తారా తీసుకెళ్ళరా, మాకు ఎక్కడ టాలెంట్ ఉంది? ఆవిడకి టాలెంట్ ఉంది, ఆవిడకి ఆత్మాభిమానం ఉంది కాబట్టి ఆవిడ ఒప్పుకోలేదు, లేకపోతే ఆవిడ చాలా బిజీ అయిపోతారు అక్కడ, అది వేరే విషయం. ఆవిడ చెప్పిన దానిలో నిజం ఉంది, 200% నిజం. కానీ ఇండస్ట్రీ వాళ్ళు అన్ని ఇలాగే మనం కాదండి. మొన్న అందరూ కొట్టుకుని మమ్మల్ని అనుమతి, ఆవిడ మాట అన్నారు ఓవర్సీస్ బిజినెస్, ఓవర్సీస్ బిజినెస్ కి ఈ మ్యాటర్ కి సంబంధం ఏంటంటే సినిమా ఇండస్ట్రీ. ఇంకోటి ఏంటంటే, ఇంకోటి ఇప్పుడు ఇది ఒక సినిమా ప్రొడక్షన్ ద్వారా జరుగుతున్న ఎఫైర్ కాదు, ఇది ఒక ఈవెంట్స్ పరంగా జరుగుతున్న ఎఫైర్. కరెక్ట్ సార్, అలాగే ఇప్పుడు ఈవెంట్స్ పరంగా జరుగుతున్న బిజినెస్ లేని ఇప్పుడు కాదు. లాసే ఏం చెప్పారు, మేము కూడా టాలెంటెడ్, మాకు కూడా చాలా టాలెంట్ ఉంది, ప్రావీణ్యం ఉంది. నిజంగా ప్రావీణ్యం ఉన్న వాళ్ళని కూడా నేను రికమెండ్ చేసిన, అది కూడా నీట్ అయిపోయలే, అవసరం లేదంటున్నారు అంటే దాని అర్థం
వాళ్ళ ఆర్గనైజర్స్ కూడా ఈవెంట్కి వచ్చిన వాళ్ళతో ఫోటో దిగి ఫేస్బుక్ లో అప్లోడ్ చేసుకునే రేంజ్ ఉన్న వాళ్ళని పిలుస్తా అంటున్నారు. టాలెంట్ ఒకటే కాదు, అంటే ఫేమ్ కూడా ఉండాలి. లాస్సీ గారు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు వీళ్ళు పర్ఫెక్ట్గా సిన్సియర్గా ఉందాం అనుకుంటున్నారు, వాళ్ళకి రావటం లేదు కరెక్టే. ఇంకోటి ఇక్కడ క్లియర్గా అనుకుంటాను ఏంటంటే, వెళ్ళినాళ్ళని మళ్ళా మళ్ళా తీసుకెళ్తున్నారు, మళ్ళా మళ్ళా అంటే వీళ్ళు వెళ్తున్నారు తీసుకెళ్తున్నారు వెళ్తున్నారు తీసుకెళ్తున్నారు అన్నప్పుడు ఇండస్ట్రీకి ఎట్టమా? నేను విన్నానండి, చాలా మంది చెప్తారు, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఉన్న వాళ్ళందరూ కొంచెం ఆధ్యాత్మిక పరమైన ఉన్నారు, జెట్ వరల్డ్ వాళ్ళు ఉంటారు నాకు ఫ్రెండ్స్. ఒకటి చెప్తానేనండి, ఇప్పుడు ఎవరైనా సరే అమ్మాయిలు వెళదాం అనుకున్నారా పక్కన పెట్టండి, వెళదాం అనుకున్నారా పక్కన, మనకు ఎవరైనా తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఇలాంటి వాళ్ళ ద్వారా ట్రై చేస్తారు, లేదనుకోండి వేరే విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ విషయం ఏమవుతుందంటే, వాళ్ళు పిలవకపోయినా టికెట్ పెట్టి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా. ఆ టైంలో అక్కడ దేకుతూ ఉంటారు, ఓపెన్గా చెప్తానండి, ఎవరేమనుకున్నా కనుక అక్కడ దేకుతూ ఉంటారు. అక్కడ డేకి అక్కడ వాళ్ళతో ఏదో ఫ్రెండ్షిప్లు చేసుకుని, వీళ్ళకి ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి, ఏవో చేసుకుంటున్నారు, కామ్గా వస్తున్నారు. అది వదిలేయండి. అది ఆవిడ చెప్పినట్టుగా నెలలు ఉంటున్నారు, నిజంగా నెలలు ఉంటున్నారు. ఎందుకుంటున్నారు? 6 మంత్స్ 7 మంత్స్ ఉంటారు వాళ్ళు, వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేయకుండా ఉండలేరు కదా. ఉంటున్నారు, ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళకి సినిమాలు లేవేమో అక్కడ ఏదో చేసుకుంటున్నారు అనుకుంటారు. నేనేమంటున్నానంటే, సినిమా రంగం గురించి విమర్శిస్తున్నాను కాదండి, ఇప్పుడు వ్యవస్థలో లోపాలు అని సజయ్ గారు అనడానికి ఉద్దేశం ఏంటంటే, సినిమా రంగం పక్కన పెట్టినప్పుడు ఇప్పుడు తానాలు ఆటలు ఏవో ఆర్గనైజేషన్ ఉన్నాయి, ఆ ఆర్గనైజేషన్ సంబంధించిన పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అంటే, వీసా స్టాంప్ అవ్వాలి అంటే షాపింగ్ ఒప్పుకోవాలి, అదర్వైజ్ మీకు ఛాన్స్ ఉండదు. ఎంత గొప్ప హరిగారు చెప్పినా కరాటే కళ్యాణ్కి ఛాన్స్ ఇవ్వరు. ఎంత టాలెంట్ ఉన్నా కానీ లాస్ట్కి డాన్స్ ఇవ్వరు. ఓకే, ఒకవేళ రాధా వెళ్ళి మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చినా రెండోసారి పిలవరు కాదు కాబట్టి. అది వ్యవస్థలో ఉన్న లోపం కదా, ఆర్గనైజేషన్ వ్యవస్థలో ఉన్న లోపం కదా. అక్కడ వ్యవస్థలో ఉండదు, అంటే లైంగిక సినిమా వ్యవస్థలో కాదు, అక్కడ కూడా ఉంది కదా. అదే నేను అంటున్నా, ఇప్పుడు అక్కడ మీరు ఈవెంట్స్ కి వెళ్ళాలంటే ఈవెంట్స్ నిర్వహించే వ్యవస్థలో లైంగిక దోపిడీ అనే ప్రాథమిక సూత్రం ఆధారంగానే మీ అందరికి వెళ్ళాలన్న చూడండి. ఇప్పుడు మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద ఫ్యామిలీ నాకు యుఎస్ లోనే సెటిల్డ్, అందరూ ఎన్ఆర్ఐస్. ఇప్పుడు ఫ్యామిలీ ద్వారా కూడా వెళ్తామండి. ఇప్పుడు ఆట 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 ఇవే నా లైఫ్ అంతా. ఎన్నో ఉంటాయి పర్సనల్ లో, ఎన్నో ఉంటాయి ఫ్యామిలీస్ ఉంటారు, మేము వెళ్తాము. సో ఎన్నో రీజన్స్ ఉంటాయి, నాట్ ఓన్లీ నాటా ఆర్ టాటా కదా. వాళ్ళే మొత్తం జనం అంతా ఇండియా వెళ్తున్నట్టు చేయకూడదు కదా. సో అది నాకు అలా ఫేస్ అవ్వలేదంటే ఆబ్వియస్లీ నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, నా ఫ్యామిలీ ఉంది, నేను అప్రోచ్. ఈ మాట నేను లాస్ట్ టైం డిబేట్ లో మాట్లాడితే నన్ను ఆపేశారు, బట్ ఐ వాంట్ టు టాక్. ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు నేను చెప్పేది అదే అండి, మనం ఎలా ఉంటాం అనేది కూడా ఇంపార్టెంట్. ద వే ఐ టాక్, ద వే ఐ బిహేవ్. నేను ఆ ల్యాగ్ ఇచ్చేస్తే, నేను అంత కోజీగా ఉంటే ఎదుటి వాడు ఎందుకు అడగడండి, ఛాన్స్ ఎందుకు తీసుకోడు చెప్పండి. మీతో ఇప్పుడు నేను మీరు అని మాట్లాడితేనే మీరు ఉన్నారు. వాట్ ఇఫ్ ఐ కాల్ యూ ఫర్ అ కాఫీ, లెట్స్ గో ఫర్ అ కాఫీ, లెట్స్ క్యాచ్ అప్ అని మీకు వాట్సాప్ లో వేరేగా పర్సనల్ గా టెక్స్ట్ పెడితే, వై డోంట్ యూ ట్రై ఆన్ మీ? యూ విల్. ఎవరైనా ట్రై చేస్తారండి. మన బిహేవియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటుంది, మన ఎథిక్స్ ఉంటాయి, మన డ్రెస్సింగ్ ఎథిక్స్ అన్ని ఉంటాయి. డ్రెస్సింగ్ నేను షార్ట్స్ వేసుకోను. ఇప్పుడు నేను బీచ్ వెళ్తే బికినీ వేసుకుంటా, నేనేమనేది నేను చిన్న చెడ్డి వేసుకొని ఆఫీస్కి వెళ్ళడం అనేది తప్పు. చిన్న చెడ్డి వేసుకొని అక్కడెక్కడో ఆడిషన్ చేస్తున్న స్కిన్ షో చేయకూడదు. అక్కడ మీరు వెళ్ళినప్పుడు కూడా మీరు ఒక పద్ధతిగా మీ ఎథిక్స్ మీ దగ్గర పెట్టుకొని, మీరేంటి తెలుగు అమ్మాయి అంటున్నారు, అదే 100 సార్లు చెప్తాను నేను. మీరు తెలుగు అమ్మాయి అన్నప్పుడు మీకు ఆ తెలుగుతనం ఎక్కడ పోయింది, ఆ మంచితనం ఎక్కడ పోయింది, ఆ మాట్లాడినప్పుడు ఎక్కడ పోయింది? నేను ఇంకా ఐఎమ్ నాట్ దాట్ పర్ఫెక్ట్ టు టాక్ తెలుగు, కానీ నేను చెప్తాను ఆ మర్యాద మట్టు అనేది ఉండాలండి ఎవరికైనా. లేకుండా అమ్మాయిలు కూడా బరితెగించి మీద మీద పడిపోయి వాట్సాప్లు వాళ్లే నంబర్లు షేర్ ఇచ్చుకొని, వాళ్ళ గురించి ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ అవదమ్మా. వేరే వాళ్ళ అంగీకారంతో వాళ్ళ ఇష్టంతో ఏం చేసుకున్నా సొసైటీ గానీ సమాజం గానీ మీలాంటి వాళ్ళు వచ్చి ఇంత టైం స్పెండ్ చేయరు. ఐ నో ఐ నో. విక్టిమ్ గా ఉన్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. విక్టిమ్ గా ఇద్దరు గురించి వదిలేయండి. ఇప్పుడు కరాటే కళ్యాణ్ గారు ఉన్నారండి, ఆమె ఎక్కడ సంప్రదాయాన్ని వదలలేదు, అద్భుతమైన టాలెంట్, హరికథ, ఎందుకు ఆమెను పిలవలేదు? లోపం ఉంది కదా అక్కడ, మనం దాని గురించి మాట్లాడుతున్నాం. అది కరెక్టే, దాని గురించి మాట్లాడుతున్నాం. లాస్యా ఏమంటారు మీరు? లాస్యా ఎదుటి వ్యక్తుల బిహేవియర్ కూడా ఉండాలి, దాన్ని బట్టే లీనియన్స్ తీసుకుంటారని ఒక పాయింట్. ఒప్పుకుంటాను, బిహేవియర్ చాలా బాగుంటే ఇప్పుడు ఆవిడ పొట్టి చెడ్డీలు అవన్నీ పక్కనండి, అవి లేకుండా పద్ధతిగా ఉండి చీరలు కట్టుకున్నా లేకపోతే చక్కటి డ్రెస్ చేసుకుని చక్కగా సాంప్రదాయంగా నమస్కారం తప్పితే షేక్ ఇవ్వకుండా మాట్లాడినా భర్త పక్కనుండి చాలా పద్ధతిగా ఉన్న వాళ్ళని కూడా అడిగేవాళ్ళు అండి. అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ప్రొఫెషన్ వదిలేసి యుఎస్ కి వచ్చి సెటిల్ అయ్యి చాలా ఏళ్ళు అయిందండి. ఓకే, కానీ
నేను అక్కడ వర్క్ చేసి వచ్చాను అంటే నేను పీక్ లో మంచి పీక్ లో ఉన్నప్పుడే నేను జాబ్ రిజైన్ చేసి మ్యారేజ్ చేసుకుని యుఎస్ కి వచ్చానండి. ఓకే, సో అందరికి అలాగే తెలుసు ఎందుకంటే అప్పుడు నేను బాగా పాపులర్ గా ఉన్నప్పుడే నేను వచ్చాను. వచ్చినప్పుడు అలాగే అందరికి తెలుసు కాబట్టి ఇప్పటికీ ఏంటంటే నన్ను పరిచయం చేసినప్పుడు నేను వర్క్ చేసిన ప్లేసెస్ ని రెఫర్ చేస్తూనే పరిచయం చేస్తారంట. అది నేను అడగను ఎవరిని పరిచయం చేయమనలా, బట్ వాళ్ళు అలాగే పరిచయం చేస్తారు నన్ను. ఆ పరిచయం చేయడం ఈ మధ్య నేను అందరినీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, ఒక గత సంవత్సరం 2 సంవత్సరాలుగా ప్లీజ్ నేను వర్క్ చేశానని ఇండియాలో చెప్పొద్దు, నేను మీడియాకి సంబంధించిన అమ్మాయిగా నన్ను ఎక్కడ పరిచయం చెయ్యకండి. బికాస్ నాకు అలా కూడా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందండి. నేను వర్క్ చేసి వచ్చాను మీడియాలో, ఇండియాలో మీడియాలో వర్క్ చేసి వచ్చాను అని చెప్పినప్పుడు ఒక వెటకారమైన నవ్వండి, అంటే నేనేదో తప్పు చేసాం అంటే మీడియాలో ఉన్న వాళ్ళందరూ తప్పు చేస్తారని ఒక వెటకారమైన నవ్వు నవ్విన ఫ్యామిలీ ఉందండి, ఒక ఫ్యామిలీ. సో ఐ ఫెల్ట్ అంటే మా హస్బెండ్ పక్కన ఉన్నప్పుడు అలా నవ్వినప్పుడు ఐ ఫెల్ట్ సో బ్యాడ్. సో నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తా. అలా తర్వాత కూడా 2 ఏళ్ల క్రితమే ఇవన్నీ ఈ మధ్య కాలంలో అంటే 2 ఏళ్ల క్రితం జరిగిన ఇవన్నీ నేను ఇంకా పర్ఫామ్ చెయ్యొద్దు, నేను ఇంకా ఎంతంటున్నా వద్దు అని అనుకోవడానికి రీజన్స్ ఏంటంటే, ఇప్పుడు ఆవిడ టాలీవుడ్ ని తీసుకొస్తారు టాలీవుడ్ ని తీసుకొస్తారంటే నా FB ID లో నేను చాలా నా హస్బెండ్ తో పిల్లలతో పెట్టుకున్న పిక్సే ఉంటాయండి. అలాంటి ఫొటోస్ చూసి నేను బాగున్నానని ఒక డైరెక్టర్ గారు నన్ను కాంటాక్ట్ చేయడం జరిగిందండి. FB లోనే పర్సనల్ మెసేజ్ పెట్టారు మెసెంజర్ లో, ఏమని హాయ్ అండి మీరు చాలా బాగున్నారు అలా అలా అని చెప్పేసి. సో సదర్ వ్యక్తి మీరు నన్ను అడగొచ్చు ఇప్పుడు మీరు ఎందుకు చాట్ చేశారని చెప్పి, బికాస్ నేను మీడియాలో నాకు చాలా కామన్ ఫ్రెండ్స్ ఉన్నారండి, ఇప్పటికీ చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంచి వాళ్ళు నా ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ బాగా మాట్లాడతారు. సో ఆయన చాలా కామన్ ఫ్రెండ్స్ త్రూ ఉన్నారు, మీకు వీళ్ళు ఎలా తెలుసు వాళ్ళు ఎలా తెలుసు అన్నప్పుడు వీళ్ళు నాతో వర్క్ చేశారండి, వీళ్ళు వీళ్ళు అవుతారు అని మాట్లాడడం. అలా ఫస్ట్ అలా మాట జరిగినప్పుడు మీరు చాలా బాగున్నారండి ఎందుకు మూవీస్ లో ట్రై చేయలేదని అడిగారు. లేదండి నాకు ఇంట్రెస్ట్ లేదు నేను యూఎస్కి వచ్చి సెటిల్ అయిపోయా. లేదు లేదు ఆయన చాలా కన్విన్స్ చేశండి, చాలా కన్విన్స్ చేసి మా వారిని కూడా ఫ్రాంక్ గా చెప్పాలంటే ఆయన ఒక పెద్ద కమీడియన్ పక్కన నన్ను వైఫ్ గా తీసుకోవడానికి ఒక మూవీకి ఆయన ఒప్పుకొని మా వారిని కూడా కన్విన్స్ చేసేసారండి. కన్విన్స్ చేసి అలా చెప్పినప్పుడు నన్ను అడిగినవి ఏంటంటే మీ మీ లైక్ మిడ్రిఫ్ కనిపించేటట్టు ఫొటోస్ పెట్టండి అని చెప్పి అడిగారండి. సో ఐ సెడ్ లేదండి నాకు ఇంట్రెస్ట్ లేదు నేను చెయ్యను. అండ్ నేను వెంటనే ఇంకేంటంటే నాకు కొంచెం భయం అనేది నేను నా ఫేస్బుక్ ఐడియా తీసేయడం జరిగింది. ఎందుకంటే వద్దు మనకి ఇలాంటి వద్దు, నేను యాక్ట్ చేయాలని అనుకోలేదు. నేను ఆయనకి చాలా పద్ధతిగా చెప్పాను లేదు 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 మీరు చెయ్యండి మీరు బాగుంటారు బాగుంటారు అంటే ఏమంటే ఆ టాలెంట్ ఉంది అక్కడి నుంచే వచ్చాం ఆర్టిస్ట్ గా ఉన్నాము నేను అలానే చచ్చిపోతాను ఇదే నా ప్రొఫెషన్ అని నేను చెప్పనండి. బికాస్ కొంతమంది అంటారు కదా ఇక్కడే వచ్చాం ఇక్కడే చచ్చిపోతాను నేను అలా చావనండి, నాకు వద్దు నాకు ఆత్మాభిమానం ఉంది ఆత్మాభిమానంతోనే బతకాలనుకున్నాను చావాలను. సో నేను డిలీట్ చేయడం జరిగింది. సో అది టాలీవుడ్ వ్యక్తే కదండి, నేను యుఎస్ లో ఎక్కడో ఉన్నాను నాకు అసలు సంబంధం లేదు, నాకు టాలీవుడ్ తో సంబంధం లేదు అని అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేసిన వ్యక్తి టాలీవుడే. ఇప్పుడు నేనే అంటాను ప్రాస్టిట్యూషన్ యుఎస్ లో లీగల్ అని చెప్పి రోడ్ల మీద చేసుకోరండి, రోడ్ల మీద ఎలా పడితే అలా విచ్చలవిడిగా చెయ్యరు. కాకపోతే ఈవెంట్స్ కి వచ్చే వాళ్ళందరూ ఇలాంటి పనులు చేస్తారని, తెలుగు అసోసియేషన్లలో ఇలాంటివి జరుగుతాయని ప్రతి తెలుగు ఫ్యామిలీకి తెలుసు అండి. అది ఒక ప్రాస్టిట్యూషన్ లాగేనండి, ఇంకా అంతకంటే అధ్వానం. ఓకే ఓకే, సజయ్ గారు ఏమంటారు? అంటే ఒకటండి, మనము సెక్సువల్ హెరాస్మెంట్ ఇది అంటే కేవలము సెక్సువల్ హెరాస్మెంటే కాదు, దానికి ఇంకా విస్తృతమైనటువంటి అర్థం ఉంది ఈ మొత్తం దాంట్లో. ఒకటి ఏంటంటే ఒక ఇండస్ట్రీలోనే ఇట్లా జరుగుతుంది అని చెప్పి ఎప్పుడు మాట్లాడలేదు మొత్తం. అంటే అది యూనివర్సల్, సెక్సువల్ హెరాస్మెంట్ అనేటటువంటిది సెక్సువల్ వైలెన్స్ అనేటటువంటిది యూనివర్సల్ అండి. యూనివర్సల్ అయిన చోట దానికి సెక్సువల్ వైలెన్స్ కి డ్రెస్సింగ్ కి సంబంధం లేదండి. సెక్సువల్ వైలెన్స్ కి మనం మాట్లాడేటటువంటి దానికి సంబంధం లేదు. అంటే నేను యాక్సెప్ట్ చేయను, ఎందుకంటే మన మాట పద్ధతి బాగుంటే ఎదుటి వాళ్ళు ఏమనరు అనేటటువంటిది చాలా చాలా ప్యూరలిస్టిక్ యాటిట్యూడ్ అండి. ఎందుకంటే దానికి గురవుతున్నటువంటి వాళ్ళు ఈ రోజు ఒక 3 ఏళ్ల పాప రేప్ కి గురైంది అని అంటే మనం ఏం అట్రిబ్యూట్ చేస్తామండి దానికి? ఒక 60 ఏళ్ళ ఆమె రేప్ గురైతే ఏం అట్రిబ్యూట్ చేస్తాము? ఈ రోజు ఢిల్లీలో జరిగినటువంటి సంఘటనలో చలికాలము తల నుంచి కింద దాకా డ్రెస్ వేసుకున్నటువంటి ఆమె మీద వైలెన్స్ జరిగితే ఆమె అర్ధరాత్రి ఎందుకు వెళ్ళింది అనేటటువంటి పాయింట్ తీసుకొచ్చి అసలు అంటే తప్పు మొత్తం అంతా కూడా ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ మీదకు నెట్టేసేటటువంటి ఒక చర్చ అది ఎప్పుడు కరెక్ట్ కాదు. అంటే దాని అంటే నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి నా వేసి నాకు ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. ఇప్పుడు
కనీసము మనం ఎదురించలేనప్పుడు పారిపోయేటువంటి ధైర్యం అన్న ఉండాలనేది నేను చెప్తూ ఉంటాను ట్రైనింగ్స్ లో. కానీ అసలు నువ్వు అక్కడ ఎందుకు ఉన్నావు, లేకపోతే నీ మాట పద్ధతి వల్లనే అనేటటువంటి దాంట్లోకి వెళ్ళటం వలన చాలా పెద్ద ప్రమాదం ఉంటుంది. అంటే ఇది ఇండస్ట్రీలోకి వస్తున్నటువంటి అమ్మాయిలని ఇప్పుడు బయట నుంచి వచ్చేటటువంటి ఇప్పుడు ఈ సంఘాలు అమెరికాలో కావచ్చు ఇంకెక్కడైనా కావచ్చు వాళ్ళు పిలిపించుకుని వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసేటటువంటి దాంట్లోకి వెళ్ళేటటువంటి దానిని ప్రతి ఒక్కళ్ళు ఖండన చేయాలి. ఇక్కడ ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి మన కెపాసిటీస్ మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ వీటి గురించి కాదు మాట్లాడుకోవాల్సింది. అంటే ఈ రకమైనటువంటి సిస్టమ్ని ఎలా చేయకూడదు, సిస్టమ్ని ఎలా చేయకుండా ఉండాలి అని అంటే వాయిస్ అంత బలంగా ఉండాలి. అది ఎవరికైనా కావచ్చండి. ఈరోజు కళ్యాణి గారు ఉన్నారు అక్కడ, ఆవిడ హరికథలు బాగా చెప్తారు, హరికథలు బాగా చెప్తారు అని చెప్పి రేపు ఆవిడ మీద జరిగితే మనం నమ్మకుండా ఉంటామా? డెఫినెట్ గా నమ్మాలి, అంటే ఎదుర్కొనేటటువంటి ఛాన్స్ ఉంది. నేను కూడా చెప్తున్నానండి, ఇప్పుడు మాకు కూడా ఆ రకమైనటువంటి ప్రమాదాలు చాలా ఉంటాయి, మేము బయట తిరిగేటప్పుడు అనేక రకాలుగా తిరిగేటప్పుడు కూడా. కానీ దానిని ఎదుర్కోవటానికి కేవలము నా వ్యక్తిగతమైనటువంటి ప్రవర్తన మంచిది కాబట్టి నాకు జరగదు అనేటటువంటి దాంట్లో ఉండదు. ఇది ఆ వైలెన్స్ అనేటటువంటిది ఇప్పుడున్నటువంటి గ్లోబలైజేషన్ నేపథ్యంలో చాలా అంటే వైలెంట్ 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 అయిపోతుంది. అంటే దానిని ఎలా ఎదుర్కోగలుగుతాము అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రకమైనటువంటి ఈవెంట్స్ జరిగే వాటి మీద సాధ్యమైతే ఇండస్ట్రీ వైపు నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళ మీద ఒక నిఘా అనేటువంటి ఉంచగలుగుతామా, ఇది ప్రపోజల్ నేను చెప్పేది. అయితే కొంతమంది ఇప్పుడు ఇది ఒక గేమ్ అండి, ఎకనామికల్ గేమ్ నడుస్తుంది. చాలా మంది బిల్డింగ్ లో వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అంత మాత్రం చేత బిల్డింగ్ లో వెళ్ళినంత మాత్రం చేత వాళ్ళ మీద వైలెన్స్ జరగాలని ఏం లేదు. ఇప్పుడు నాకు ఇష్టం లేదు ఈ రకమైన పేపర్ లో వచ్చింది, నాకు ఇష్టం లేదు ఈ రకమైనటువంటి బిజినెస్ లోకి రావటము అని ఒక యాక్టర్ అన్నది అని అంటే గనక ఆమె మీద వైలెన్స్ జరగడానికి వీల్లేదు. ఈవెన్ ఆమె వెళ్ళినప్పటికీ కూడా విల్లింగ్ గా వెళ్ళినప్పటికీ కూడా అంటే ఆ రకమైన విల్లింగ్నెస్ తో వెళ్ళినటువంటి వాళ్ళ మీద మనం ఒక మోరలిస్టిక్ ముద్ర మాత్రం వేయటానికి లేదండి. ఎవరైనా సరే అంటే 40 ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో పోలీసులు అప్పుడు రమిజాబీని రేప్ చేసి ఆమె ప్రాసిక్యూట్ కాబట్టి మేము రేప్ చేయొచ్చు అని చెప్తే గనక చాలా పెద్ద ఉద్యమం నడిచింది. ప్రాసిక్యూట్ అయినా సరే ఆమె మీద వైలెంట్ గా ఉండటానికి వీల్లేదు. దట్ ఈస్ హ్యూమన్ రైట్, బేసిక్ హ్యూమన్ రైట్. అంటే వైలెన్స్ గురి కాకుండా ఉండటం అనేటటువంటి అంటే ఒకటి ఇప్పుడు ఆవిడ అన్నారు కదా, ఇప్పుడు ఈవిడ మీద ఎంత పద్ధతిగా ఉన్నా కూడా ఈవిడ మీద జరగకూడదా అంటే అది కరెక్ట్ ఆవిడ చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు ఒక మాట చెప్తానండి, ఇండస్ట్రీలో వాళ్ళని అమెరికాలో కూడా కొంతమంది ఏ విధంగా మౌల్డ్ చేస్తున్నారో చెప్పమంటారా? ఒక కమేడియన్, ఇప్పుడు ఫేమస్ కమేడియన్, అతను ఎందులో అన్నది వదిలేద్దాం, నేను ఎవరి పేర్లు చెప్పను మెన్షన్ చేయను, ఆయన ఒక కొంతమందిని రిప్రజెంట్ చేస్తున్నాడు సమ్ ఏదో ఒక ప్రోగ్రామ్కి అమెరికాలో. నాకు కూడా కాల్ వచ్చింది అనుకుందాం, అయితే వచ్చిందిలేండి, వచ్చిందా రాలేదన్నది పక్కన పెడితే నాకు జస్ట్ తెలుసు కాబట్టి మాట్లాడాను, మరి ఏంటండి అని కూడా ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది, సారీ నేను రాను అన్నాను. అంటే ఆయనకి వాళ్ళు అడుగుతారు, మీకు అర్థమైందా? ఇప్పుడు ఎవరైతే ప్రోగ్రామ్ ఇచ్చారో వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళు ప్లాన్ చేసుకొని వీళ్ళకి అది ముందే కమిట్మెంట్ ఉంటుంది. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఆటోమేటిక్గా ఇలా మారిపోతారు అలా కావాలనుకున్న వాళ్ళు, ఇలా జరుగుతుంది. ప్లస్ ఇప్పుడు చీరలు కట్టుకుంటే అడగరు లేకపోతే ఇలా అలా ఏం లేదండి. ఇప్పుడు మాకు వాట్సాప్ మెసేజెస్ వస్తాయి, ఎవరో తెలియకుండా నా ఫోన్ ఏదైనా నెంబర్ కట్టుకుంటారు, మా అమ్మకు పెడతారు, బయట వాళ్ళకి పెడతారు, ఈ అమ్మాయికి పెడతారు, అమ్మాయి పెడతారు, ఇది కామన్ థింగ్. ఇంకోటి ఏంటంటే అమ్మాయిలు పద్ధతిగా ఉంటే ఏం పర్వాలేదు, వాళ్ళు చేయట్లేదు, వీళ్ళు చేయలేదు అలా కూడా లేదు. చీరలు కట్టుకుని చక్కగా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడికి, అదంతా కాదు. పైగా ఇప్పుడు కాల్లో లేదండి. ఇప్పుడు ఇంకొకటి ఐ హ్యావ్ అ క్వశ్చన్, ఇప్పుడు ఇన్ని అసోసియేషన్స్ ఉన్నాయి, ఒకటని కాదు ఇన్ని అసోసియేషన్స్ ఉన్నాయి, ఇంత జరుగుతుంది, మరి కామ్గా ఎందుకున్నారు మీరు ఇలా? ఇప్పుడు లాస్యా గారు ఎలా అయితే ఫోన్లో మాట్లాడుతున్నారో, షీ కెన్ యాక్చువల్లీ అప్రోచ్ ద పీపుల్ దేర్, వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు. ఇంకా అక్కడ రూల్స్ ఎంత దారుణం అంటే, ఇఫ్ షీ విల్ టేక్ వన్ లిటిల్ యాక్షన్ అక్కడ ఏదైనా చేస్తే మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. ఎందుకంటే నోరు ఎంత మూసుకుంటే అంత తొత్తుతారు. నేనేమంటున్నానంటే పిల్లి మెడలో గంట కట్టేవాడు ఎవడో ఒకటి రావాలి,
వచ్చిన తర్వాత వాళ్ళకి ధైర్యం వస్తుంది. లాస్ట్ ఇయర్ ఎప్పటి వరకు ఎందుకు చెప్పలేదంటే ఆల్రెడీ వాళ్ళ వాళ్ళ భర్త ముందు భర్తకు కూడా చెప్పి కన్విన్స్ చేశాడు. సో వాళ్ళ హస్బెండ్ కి చెప్పుకుంది కాదు కాదు ఏమన్నా అంటే మీరు మీరు వెళ్ళి కంప్లైంట్ చేశారనుకో ఆమె మీద ఏం ముద్ర ఏమో నువ్వు ఏమన్నా చేసావేమో నువ్వు చేయకుండా అవతల వాడు ఎందుకు చేశాడంటే అంటారు కదా. చేయనండి కంప్లైంట్, నేను ఎందుకు సైన్ అంటే సారీ వాళ్ళు వాళ్ళు ఏం ఆర్గ్యూ చేస్తున్నారో నాకు వినిపించలేదు మూర్తి గారు. మీరు కంప్లైంట్, నేను ఎందుకు సైన్ అంటే నాకు అవసరం లేదు, నాకు అది ప్రొఫెషన్ కాదు, నేను పేరు తెచ్చుకోవాలనుకుని నాకు అవసరం లేదు, నేను అక్కడికి కట్ చేసేసాను. బట్ ద థింగ్ ఏంటంటే ఇప్పుడు బయటపడింది కాబట్టి, లేకపోతే ఇప్పుడు జరిగే నాట్స్ లో కానీ ఇప్పుడు జరిగే జూలైలో ఈవెంట్స్ అవుతాయండి, ఈ టైంలో అందరూ పండుగలే చేసుకుంటారు అక్కడ, ఆ విషయం తెలియదు. అక్కడ నుంచి వచ్చే వాళ్ళు అందరూ టాలీవుడ్ వాళ్ళేనండి, యుఎస్ లో ఆర్టిస్ట్ లతో ఎవరు ఇలా మాతో ఎవరు అలా బిహేవ్ అంటే నేను కూడా నేను అదే చెప్తున్నాను, నాకు మీడియాలో వర్క్ చేసి వచ్చిన ట్యాగ్ ఉంది కాబట్టి నాతో అలా బిహేవ్ చేశారేమో నేను చాలా సార్లు అనుకుని నేను అందరికీ చెప్తాను. నా పాస్ట్ లో నేను చేసిన ప్రొఫెషన్ గురించి కానీ నేను మీడియాలో నేను చాలా మీడియాలో కూడా వర్క్ చేసిన కూడా చాలా పద్ధతి గల వర్క్ చేసి వచ్చిన మీడియా ట్యాగే పెట్టొద్దని చెప్తాను. అంత ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు పద్ధతి చీర డ్రెస్ డ్రెస్సుల విషయం వదిలేసేయండి, ఎథిక్స్ అనే మోర్ ఇంపార్టెంట్. మనం ఎలా పెరిగాము ఎలాంటి పద్ధతిలో పెరిగాము అనేది మోర్ ఇంపార్టెంట్, ఎలా బిహేవ్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ వచ్చే ఆర్టిస్టులు చిన్న వాళ్ళు కాదండి, నేను అదే చెప్తున్నాను సార్. నేను పేర్లు చెప్తే చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఒప్పుకుంటారా అండి, చెప్పమనండి. అవును మేము వచ్చాము మేము చేసామని చెప్తారా, ఒప్పుకుంటారా? తన బ్లేమ్ అయిపోతుంది క్లియర్. అందుకనే బయటపడే పరిస్థితి లేదు. వాళ్ళ గురించి కాదండి, పర్సనల్ గా నాకు జరిగినప్పుడు నేను ఎందుకు నోరు మూసుకోవాలి అంటున్నాను నేను. అలాంటప్పుడు మీడియాలో రాకూడదు, ఇంకా ఇప్పుడు కూడా మాట్లాడదు. ఐ మీన్ చాలా మంది పేర్లు చెప్తాను. మొన్న శ్రీరెడ్డి గారి గురించి మూర్తి గారు చాలా పోరాటం చేశారు, ఒక పెద్ద పేరు రాగానే ఇష్యూ అంతా కామ్ అయిపోయింది. ఎందుకు కామ్ అయిపోయింది? సరే నేను ఇప్పుడు పేర్లు చెప్తా, పేర్లు చెప్పినంత మాత్రాన ఈ ఇష్యూ రేజ్ అవుతుంది, ముందుకు వెళ్తుందని గ్యారంటీ ఉందా చెప్పండి నాకు, నేను అప్పుడు పేర్లు చెప్తాను. అంటే రిస్క్ చేయడం అనుకుంటారు ఎవరైనా, తన మీద కూడా మీరు ముద్ర వేసేయచ్చు కదా. అంటే మీరంటే సొసైటీ ఏమో నీ కోఆపరేషన్ ఉందేమో అంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. ఆబ్వియస్లీ వేస్తారు. ఇప్పుడు ఇక్కడ డిస్కషన్ లో కూర్చున్నా మా మీదైనా వేయచ్చు చాలా మంది బయట అనుకుంటారు. నేను ఈ డిస్కషన్ కి వచ్చే ముందు అదే థింక్ చేశాను, ఇంత పిలుస్తున్నారు వెళ్ళి మాట్లాడాలి కదా, మనం మాట్లాడుతున్నప్పుడు బయట వాళ్ళు ఏ ముద్ర వేస్తారో మన మీద అనేసి అలాగే మూర్తి గారు ఒకటి చెప్పనండి, ఇది చాలా రహస్యమైన మ్యాటర్ కాదండి, అందరూ మా కనబడటం లేదని పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న ఇదిలో ఉంది. ఇది అందరికీ ఓపెన్ అండి, ఇట్స్ ఓపెన్. ఎవరు ఎవరు అనేది కాదు, ఎవరెవరు అనేది అందరికీ తెలుసండి, క్లియర్ గా తెలుసు, క్లియర్ గా తెలుసు. అందుకని ఆవిడ పనిగట్టుకుని పేర్లు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అది అప్పుడు ప్రతి మనిషికి తెలుసు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన ఇప్పుడు మీడియాలో ఇది వస్తుంది, వెళ్ళి ఎవరెవరైతే ఏ పెద్ద పెద్ద హీరోయిన్ ఉన్నారో వాళ్ళకైతే తెలుసుగా, మేము వెళ్ళేవన్నీ అలా తెలుసు, వాళ్ళ వాళ్ళ ఇప్పుడు మనస్సాక్షిని అయితే ఇచ్చేయలేరు కదా. ఇంకోటి ఏంటంటే 40-50 ఏళ్ల క్రితం అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది, చాలా పద్ధతిగా ఈవెంట్స్ చాలా పద్ధతిగా ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. శంకర్ జయకిషన్ ప్రోగ్రామ్స్ అని చెప్పి తుమ్మల లక్ష్మీకాంత్ గారు అని చెప్పి దుక్కుపాటి మధుసూదన్ గారు అమ్మాయి ఉంది, అలాగే తుమ్మల జవహర్లాల్ గారు అని చెప్పేసి ఆయన డాక్టర్ ఎప్పుడో సెటిల్ అయ్యారు. వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇండియాకి వచ్చి బాంబే కానీ హైదరాబాద్ విజయవాడ గుంటూరు అన్ని పక్కల శంకర్ జయకిషన్ ప్రోగ్రామ్స్ చేస్తూ వాళ్ళు వరల్డ్ శంకర్ జయకిషన్ ఫ్యాన్స్ నెట్వర్కింగ్ చేస్తూ ఒక పద్ధతిగా చేసే చాలా మంది ఉన్నారండి. ఈ అసైన్మెంట్లు టాలీవుడ్ లో కరాటే కళ్యాణ్ గారు వీళ్ళ నుంచి పిడిగుద్దులు తినే బదులు ఇంతకంటే పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ యుఎస్ లో ఉంది, నేను అక్కడ పోలేము. బెస్ట్ వెళ్ళండి, బస్ చేయాలంటే కాదండి. ఒకటి చెప్తా క్లియర్ గా, మీకు ఒక విషయం చెప్తా క్లియర్ గా. ఇప్పుడు నేను చెప్తా నాటాకి, యాక్చువల్గా నాకు వీసా ఉంది కదా, నాటాకి వేరే ఒక ఆమె ఉన్నారు అక్కడ యుఎస్లో, ఆమె పాపం నిజంగా సంస్కృతి అంటే ప్రాణం పెడతారు. ఆవిడ గురించి పేరు అన్నీ చెప్పక్కర్లేదు, ఆమె ఎవరు వెళ్ళినా అన్నం పెట్టి ఆదరించి నెల నెలలు ఇంట్లో ఉంచుకుంటారు ఫ్యామిలీ. ఆవిడ దగ్గర నుంచి నాకు మొన్న నా హరికథ ఉత్సవాలు నేను చేసేప్పుడు ఆవిడ వచ్చారు ఇక్కడ, వచ్చి వాళ్ళ బాబు పిల్లలందరితో వచ్చేప్పుడు ఆవిడ అన్నారు నెక్స్ట్ మీరు హరికథ చెప్పాలి అన్నారు. సీతా మాడభూషి గారిని డాక్టర్ ఉన్నారు, ఆవిడ కూడా చెప్పారు. చాలామంది ఉన్నారండి నన్ను పిలుస్తుంటారు, కానీ ఎప్పుడు హరికథకు మా గురుగారు వాళ్ళు వెళ్తారు, నేను వెళ్ళాలి ఎందుకంటే ఆర్టిస్ట్గా హరికథ చెప్పాలని నా డ్రీమ్. అది అమెరికాలో చెప్పాలి, కానీ నన్ను ఎప్పుడు అమెరికా వాళ్ళు పిలవలేదండి. అంటే హరికథ కోసం మీరు ఆర్టిస్ట్గా కమెడియన్గా వచ్చినప్పుడు ఓకే మనం గుళ్ళో చెప్దాం పోని గుళ్ళో అని చెప్దాం అనుకున్నాను నేను. బట్ ఇప్పుడు నాటాకి నేను వెళ్తాననే అనుకున్నా లాస్ట్ మినిట్ వరకు, కానీ అక్కడ వచ్చిన లిస్ట్ చూశాక ఓహో వీళ్ళకి వేరే ఉంది ఆల్రెడీ ప్లాన్.
ఆ ప్లాన్ ఏంటో నాకు తెలుసు. నేను ఎందుకు డిస్కస్ చేయాలి? ఇప్పుడు జరిగిందే జరుగుతుంది, వ్యవస్థలో ఉన్నదండి. ఇది చెప్తుంది లైంగిక వేధింపులు అనేది. అదే ఇప్పుడు ఒకటండి.